హలో ఫ్రెండ్స్, ఒకతను అడవిలో పరిగెత్తా ఒక వలకి చిక్కుకునేస్తాడు. చిక్కుకున్నాక తీరా చూస్తే ఆ వల పైకి హ్యాంగ్ అయిపోయి ఉంటుంది, చాలా వీక్గా ఉంటుంది, కదిలితే తెగిపోద్ది. కింద చూస్తే పెద్ద అనుకుండా నోర ఆన్ తెరిచి ఉంటుంది, అంతేగాడా మింగేద్దామని. ఇంత గలవ జరుగుతుంటే పైన నుంచిన చిన్న ఎలుకలు వచ్చి ఆ నెట్ని కట్ చేస్తూ ఉంటాయి, తెంపేరని ట్రై చేస్తాయి. వీళ్ళిద్దరు గలబాలో ఉండగా బీస్ ఉంటాయి కదా, హనీ బీస్, అవి అతని చుట్టూ తిరుగుతూ ఉంటాయి, గర 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 అని సౌండ్ చేస్తా. ఏంటబ్బా ఈ హనీ బీ ఇరిటేషన్ నాకు, మొదలే పైన చూస్తే ఆ ర్యాట్ వచ్చి నెట్ను కొట్టేస్తుంది, కింద చూస్తే స్నేక్ను తినేయడానికి మధ్యలో వీటి గోల్ ఏంటని తిట్టుకుంటూ ఉంటాడు. కొంచెం సేపు అయ్యాక చూస్తే అతను చాలా హ్యాపీగా కనిపిస్తాడు. ఏంటబ్బా కింద స్నేక్ ఉంది, భయం లేదు, పైన ర్యాట్స్ కొరికేస్తున్నాయి నెట్ని, అది కూడా భయం లేదు అనుకుంటే ఆ హనీ బీస్ ఏవైతే ఇరిటేట్ చేస్తున్నాయో అవి పైన తేనె పట్టు పెట్టుంటాయి. ఆ తేనె ఇతనికి వెళ్తూ ఉంటుంది అన్నమాట, డ్రాప్స్ డ్రాప్స్గా. ఆయన ఇంత టెన్షన్ మర్చిపోయి ఆ హనీలో ఉన్న స్వీట్ను ఎంజాయ్ చేస్తుంటాడు. కింద పాము భయం ఉండదు, పైన ర్యాట్స్ ఎక్కడ నెట్ని కొరికేస్తాయని భయం ఉండదు, ఇరిటేట్ చేసే ఈ యొక్క హనీ బీస్ యొక్క భయము ఉండదు. లెట్స్ కమ్ టు ద ఒరిజినాలిటీ. మన లైఫ్లో కూడా స్నేక్ అనేది మన డెత్ లాగా, అండ్ ఆ నెట్, ఆ యొక్క ర్యాట్స్ ఏంటి మన టైం పీరియడ్. కొంచెం కొంచెంగా మన టైం పీరియడ్ అయిపోయే కొద్ది మన డెత్ దగ్గరకు వచ్చేస్తుంది. అండ్ చుట్టూ ఉండే జనాభా హనీబీ లాగా ఫుల్ రిటేషన్, బట్ వాళ్ళల్లో మనకి స్వీట్నెస్ ఇచ్చే హనీ కొంతమంది ఉంటారు. ఆ కొంతమంది చాలు మన లైఫ్లో ఎన్ని టెన్షన్స్ ఉన్నా, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, ఈవెన్ డెత్ దగ్గరగా వెళ్తున్నా కానీ మనకి కొంచెం హ్యాపీనెస్ ఇచ్చేది వాళ్ళు మాత్రమే. అలాంటి వాళ్ళని మనం ఎప్పుడు మిస్ చేసుకోకూడదు. మనుషులే కాదు, కొన్ని కొన్ని మూమెంట్స్ కూడా అంతే, మన లాస్ట్ మినిట్ దాకా హ్యాపీనెస్ ఇచ్చే మూమెంట్స్ ఉంటాయి, అలాంటి మూమెంట్స్ని కూడా ఎప్పుడు మిస్ చేసుకోకూడదు. ఇప్పుడు వరకు వాటిని మీరు మిస్ అయ్యి ఉంటే నెక్స్ట్ నుంచైనా స్టార్ట్ చేయండి, ఎందుకంటే మన లైఫ్ స్పాన్ చాలా చిన్నది. ఆ చిన్న లైఫ్ స్పాన్ మనం హ్యాపీగా ఉండాలంటే ఆ మూమెంట్స్, ఆ పీపుల్ మనకు అవసరం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు.